గిరిజనులు బీజేపీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గురంపోడు తాండాలో జరిగిన గిరిజన భరోసా సభలో ఆయన మాట్లాడారు. గిరిజనులపై అధికార పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకి ఓట్లు సీట్లు ముఖ్యం కాదన్నారు. సాగర్ బైపుల్లో టీఆర్ఎస్ కు బుద్ధి చెబుతామన్నారు. బీజేపీలో విధ్వంసం చేసిందని సమాజానికి చెప్పడానికి కుట్రతో ఇలా మీటింగ్ పెట్టి ఇలా మన మీద లాఠీ చార్జ్ చేశాడు. ఆ షెడ్ ఏమంది కాపాడవసం, అది దాన్ని కాపాడడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఈ గిరిజన సోదర సోదరి మన మీద లాఠీ చార్జ్ చేయడం అవసరమా అని నేను అంటున్నా. అది 540 సర్వే నెంబరా కాదా? 540 సర్వే నెంబర్ ప్రభుత్వానిదా కాదా? దానిలో షెడ్ అక్రమంగా కట్టిందా లేదా? దాన్ని కాపాడడానికి పోలీస్ ఫోర్స్ ఎందుకు పెట్టడో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. చెప్పాలా లేదా? నేను అనుకున్నా పొద్దున రంగానికి మీటింగ్ పెట్టినట్టే సరే బడ్జెట్ మీద మాట్లాడతారు వచ్చు అనుకున్నా. కేసీఆర్ సార్ ఫోన్ చేసిన ఫోన్ లేదు కదా, కలవడే కదా. కొంతమంది చెప్పిన బిడ్డ ఈసారి బడ్జెట్ లాఠీలకు బడ్జెట్ పెట్టుకోని చెప్పిన ఈసారి లాఠీలు సరిపోతాయి సరిపోతాయా? లాఠీలు బాగుని కొట్టడానికి బడ్జెట్ పెట్టుకోయా? జైలును కట్టించుకోవడం కూడా బడ్జెట్ పెట్టుకో చెప్పిన. ఇంకా సార్ యుద్ధం స్టార్ట్ అయింది. మీ సంగతి తెలియదు కేసీఆర్ కి, మీ సంగతి తెలియదు. ఇప్పుడు చూస్తాడు టీవీలు పడుతున్నాయి, ఇప్పుడు టీవీలు చూస్తాను. ఇప్పుడు కేసీఆర్ అయిపోయి మీటింగ్ అయిపోయిందట. 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉంటాడట. ఆయన ముఖ్యమంత్రి ఉండడం ముఖ్యమంత్రి కాలికి పోయింది, ఎడమ కాలుతో సమానం అంట. సిగ్గుండాలి కొంచెం అన్న, ఎడమకాలతో సమానం ఉన్న పోస్ట్ ఎందుకు ఉంటారో చెప్పాలి ముఖ్యమంత్రి. చెప్పాలి లేదా? ఎడమకాలతో సమానం అంట, ఎడమకాలతో సమానం ఉన్న పదవిలో ఆయన ముఖ్యమంత్రి 15 ఉంటాడట. నేనే ముఖ్యమంత్రి ఉంటాను చెప్పడానికి మాత్రమే ముఖ్యమంత్రి పదవి పెట్టుకుంటా. దయచేసి సోదరులారా, 540 సర్వే నెంబరు, 1876 ఎకరాలు, ఇలా 70 ఏళ్ల నుంచి ఇలా మీరు సాగు చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. ఇలా జల్ జమీల్ జంగల్, జల్ జమీన్ జంగల్ తెలుసు కదా? ఇవాళ స్టార్ట్ చేసిన మళ్ళా ఇవాళ స్టార్ట్ చేసా. అరే అయోధ్యలో రామ జన్మభూమి కోసం కలసం చేస్తే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ గిరిజన ప్రజల కోసం, ఈ పేద ప్రజల కోసం ఈ గుర్రంపాడు తండాలో భారతీయ జనతా పార్టీ కరసేవ ప్రారంభించింది. ఈ కరసేవ గల్లి గల్లిలో, గ్రామ గ్రామంలో, ప్రతి జిల్లాలో నీ ఎమ్మెల్యే సంగతిలో, నీ మంత్రుల కర్తల విషయంలో భారతీయ జనతా పార్టీ కరసేవ చేవచ్చున్నది. వల్ల కరసేవ ఇక్కడనే ప్రారంభించడం, నువ్వు లాఠీ చార్జ్ నువ్వు చేస్తావు, లాఠీ చార్జ్ మేము భరిస్తున్నాం. ఖబర్దార్ కేసీఆర్, వాళ్ళ దాన్ని ఎందుకు కాపాడినవో ఒక్కసారి స్పష్టం చేయాలి. కావాలని ఒక ప్లాన్ ప్రకారం ఈ పేద గిరిజనుల మీద, యువకుల మీద లాఠీ చార్జ్ చేయడానికే కుట్రపడి మూర్ఖత్వం వెక్కి ఈ దగుల్బాజీ సీఎం కేసీఆర్. ఇలా జల్ జమీన్ జంగల్ నుంచి అప్పుడే పోరాటం చేసిన మనం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సందర్భాల్లో ఆ కాలంలో వాళ్ళ నాగార్జున సాగర్ భూ నిర్వాసుల కోసం ఎంత స్థలాలు ఇచ్చారు. ఇప్పుడంటే కాల్వలు కడుతున్నారు అనుకున్నారు, దానికి జాగలు ఇచ్చారు. ఎవరైనా జాగలు ఇస్తే మీ జాగలు ఎందుకు ఉంచుకుంటారో కేసీఆర్ సార్ చెప్పాలి. అప్పుడేమో జంతువులు క్రూర మృగాలతో కొట్టాడు, మీరు కొట్టాడలేదా? గుంటనక్కలుండే గుడ్డెలు ఉండే పాములు కాటేసిన చాలా మంది చేసిపోయారట. అప్పుడు వాళ్ళ వాటితోనే కొట్లాడారు. ఇప్పుడు గుంటనక్కలు వచ్చినాయి, గుడ్డెలు వచ్చినాయి, గద్దలు వచ్చినాయి, కానీ ఎవరంటే మనుషులు. టీఆర్ఎస్ గుండాలు, కాంగ్రెస్ గుండాలు. ఇలా చెప్తుంటే బాధ అనిపించదన్న, మా జాగలు మాకు ఇయ్యండి అని ప్రశ్నిస్తే వాళ్ళ దాదాపు 40 మందిని ఎలా 60 రోజుల పాటు జైలుకి పంపించాలా? థర్డ్ కృపటువంటి కాంగ్రెస్ గుండాలారా, ఒక్కొక్కసారి భారతీయ జనతా పార్టీ చేస్తున్నది వల్ల ఈడ వీళ్ళు కట్టేసి బెదిరించినట్టు, మా ఊళ్ళను ఇక్కడ కట్టేసి మా స్థలాల గురించి ప్రశ్నిస్తే వాళ్ళ గిరిజనులను బెదిరించినట్ట. ఇన్ని రోజులు గిరిజనులకు ఇవ్వలేదని మీరు అనుకుంటారు. భారతీయ జనతా పార్టీ మీకుంది బిడ్డ, గిరిజనుల మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తే, గిరిజనులు గిరిజనులను బెదిరించే ప్రయత్నం చేస్తే, నా లంబాడి సమాజాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తే బిడ్డ మీ తొలకు రిపీట్ లెక్కిస్తాం, గుర్తుంచుకోండి. మీ తొలకు రిపీట్ లెక్కిస్తాం బిడ్డ, జాగ్రత్తగా ఉండేది. వల్ల ఎవ్వరి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ నేను కేసీఆర్ చేస్తున్నా పోతుండట 10వ తారీఖు నాడు
పదవ తరగతి నాగార్జున సాగర్ లో ఎన్నికల సందర్భంగా మీటింగ్ వచ్చిందట చెప్పు కేసీఆర్ సమాధానం చెప్పు గుర్రంపాడు తండాలో ఈ పేద గిరిజనుల మీద దాడి చేసిన వ్యక్తుల మీద ఈ పేద గిరిజనుల మీద హత్య యత్న కేసు వట్టి లాటరీతో కొట్టి వల తలలు వరగొట్టి కాళ్ళు విరగొట్టి చేతులు విరగొట్టి ఆ అధికారుల మీద చెర్ర తీసుకోవా నీ ఎమ్మెల్యేల నుండి నీ మంత్రులను నీ పార్టీ నుండి సస్పెండ్ చేస్తావా నువ్వు నాగార్జున సాగర్ వ్యక్తిగా స్పష్టం చేస్తానే ఈ గిరిజన ప్రజలు నీ వెంట ఉంటారన్న విషయాన్ని గుర్తుంచుకో నాగార్జున సాగర్ ఆడ కూడా పోడు భూముల సమస్య ఉంది ఇక్కడేమో గుట్ట నక్కలకి టిఆర్ఎస్ పార్టీ దోచుకుంటున్నారు అక్కడేమో అధికారులు దోచుకుంటున్నారు ఇలా గిరిజన ప్రజల కోసం ఇలా ఏ పార్టీ ఆలోచిస్తలేదు ఇలా భారతీయ జనతా పార్టీ మీకోసం వస్తే ఇవాళ మా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసిరు ఎలా రాళ్లతో కొట్టిరు ఇవాళ నేను పోలీస్ వాళ్ళంతా పోర్తలేను ఇది పోలీస్ కు బీజేపీ యుద్ధం కాదు ఇలా పోలీస్ కు బీజేపీ మధ్య ఇవాళ చాట్ల తౌడు పెట్టి కుట్రలు పెట్టించండి ఎలా ఇవాళ మాకు పోలీసులు కుట్రలు ఇస్తున్నారు దాన్ని కాపాడు అవసరం ఏమొచ్చింది నా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసే అవసరం ఏమొచ్చిందో కేసీఆర్ స్పష్టం చేయాలి బిడ్డ లాఠీలకు భయపడడం ఈ రోజు ఉదయం బయలుదేరడం ఉదయం బయలుదేరడం దేనికైనా తగ్గించి దేనికైనా సాధించి భారత్ మాతాకి జై అంటూ జై శ్రీవాలంటూ జై భవానీ అంటూ ఎలా ఈ గిరిజన తండ్రిని కాపాడు కోసం భారతీయ జనతా పార్టీ బయలుదేరింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇలా 60 రోజుల పాటు హత్య యత్న కేసు పెట్టి గిరిజన దాడి చేస్తే ఏ పార్టీ నాయకుడు ఏ నాయకుడు కూడా కనీసం స్పందించే పర్సలేదు ఇంత పెద్ద స్థలంలో ఎలా ఇలా గిరిజన ప్రజలు వాళ్ళకి పుట్ట కూటి కోసం భూమిని చెట్లను గుట్టలను గుట్టలం కొని కదా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటుంటే దాని మీద కూడా గుంటన కలక దోసుకునే ప్రయత్నం చేస్తే ఎట్టి పసుపు పట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి వచ్చండి ఇలా భారతీయ జనతా పార్టీ మీకన్నా ఉంటది ఈ తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల విషయంలో కానీ గిరిజన విషయంలో కానీ ఆదివాసుల విషయంలో కానీ ఎస్సీల విషయంలో కానీ ఇలా టీఆర్ఎస్ పార్టీ గతంలో 3 ఎకరాల భూమి ఇస్తున్నది ఎలా 3 ఎకరాలు వెక్కడు కాకుండా ఇవాళ భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ ఎట్టి పసులో తిరిగి ఆక్రమించుకుంటాం ఆక్రమించుకొని ఇలా పేదలకు తిరిగి భూమి ఇచ్చే విధంగా ఎట్టి పసులో వెనుకడు వేషం విషయానికి గుర్తించాలి ఇలా భారతీయ జనతా పార్టీ ఇప్పటితో ఇలా ఒక్కరి సంగతి చాటేందుకు ఎలా ఉదయనాలో ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడి సంగతి బయటపడి ఇవ్వాలా పాప ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ అంటే బాగా గౌరవం అన్న ఆయన పైలట్ కానీ ఇప్పుడు ఏం చేశాడంటే కేసీఆర్ డ్రైవర్ గా మారాడు కార్ డ్రైవర్ గా మారాడు ఆ కేసీఆర్ ఆ కారే మొత్తం ఇవాళ కొత్తగా చేయాలి బంపర్ ఆఫర్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది తెలుసా స్క్రాప్ పాలసీ తెలుసా 20 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి వాహనాలన్నింటి కూడా స్క్రాప్ కింద చేశాడు బంపర్ ఆఫర్ ఇచ్చింది మళ్ళీ 20% డిస్కౌంట్ అట ఇలా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్ వచ్చి 20 సంవత్సరాలే ఏం చేయాలి దానికి ఏం చేయాలి మరి తెలంగాణ ప్రజలకు బంపర్ ఆఫర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తొచ్చి 20 సంవత్సరాలైంది దాన్ని స్క్రాప్ చేయండి అలా భారతీయ జనతా పార్టీ కమలాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో వికసించే విధంగా మీరందరూ కష్టపడి ఉండండి మేము ఓట్ల గురించి మాట్లాడతలేం సీట్ల గురించి మాట్లాడతలేం ఇప్పుడు ఎన్నికలు లేవు కానీ ఎన్నికలు లేవునా లేకుండా కూడా ఓట్లు సీట్లు ముఖ్యం కాదు మాకు పేద ప్రజలు ముఖ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ గడిల పాలకు వ్యతిరేకంగా ఈ మూర్ఖత్వ పాలకు వ్యతిరేకంగా ఈ అవినీతి పాలకు వ్యతిరేకంగా ఈ కబ్జాదారుల పాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పేదల పార్టీగా పేదల కోసం పనిచేసే పార్టీగా పేదల కోసం యుద్ధం చేసే పార్టీగా మీ అందరి కోసం భారతీయ జనతా పార్టీ కమలపు జెండాతోని కాసేపు జెండాతోని ఎలా గల్లి గల్లి తండ తండాలు తిరుగుతుంటే ఈ రోజు భయపడి రాష్ట్ర ముఖ్యమంత్రి రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రం తిరుగుతాడట ఇన్ని రోజులు ఫామ్ హౌస్ లో తాగివన్నాడు ఖబర్దార్ కేసీఆర్ నేను మళ్ళీ చేస్తున్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లాఠీ చార్జ్ చేసినావు బిడ్డ ఒక్కొక్క లాఠీ దెబ్బకకు ఒక్కొక్క గిరిజన పోషణ కన్నీటి చుక్కలు కూడా రేపు రాబోయే రోజుల్లో నీకు గుణపాఠం చెప్తా అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ అధికారులుగా చేస్తున్నా పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఉన్నత అధికారులు కానీ భారతీయ జనతా పార్టీ మీకు వ్యతిరేకం కాదు ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శాశ్వతం కాదు టీఆర్ఎస్ పార్టీ శాశ్వతం కాదు ఇలా పేదల ఉసురు కోసుకొని ఎలా టీఆర్ఎస్ పార్టీ గుండెలకు కాంగ్రెస్ పార్టీ గుండెలకు మీరు మద్దతు అక్రమంగా రీసెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వు ఉన్నప్పటికీ కూడా ఇలా గిరిజనులకు న్యాయం చేయకుండా ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒత్తాస వెళ్తే ఈ గిరిజన సోదరులు తరిమి కొడుతున్న విషయాన్ని ఒక్కసారి కొమ్ముగా చూడండి అధికారులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ ఈ రోజు సమాప్తం కాదు ఇవాళ ఈ రోజే ప్రారంభించడం మేం బెంద వద్ద ఇక్కడ గిరిజన యువకుల మీద కానీ
భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద గాని మీరు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే బిడ్డ నీ ఫామ్ లో వస్తా నీ ఫామ్ లో వస్తా నీ సంగతి ఇస్తా కొల్పెడి పట్టాలి ఈ రోజుకల్ ప్రారంభమైంది రేపు ఇంకో జిల్లాకి వచ్చి నీ ఎమ్మెల్యేల నీ మంత్రుల కబ్జా లక్ష్యంలో ఎట్టి మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఏం లేదు క్యారెక్టర్ లేని పార్టీ కెపాసిటీ లేని పార్టీ కేవలం కలెక్షన్ కాంట్రాక్ట్స్ కమిషన్ కబ్జాలు ఇవి తప్ప టీఆర్ఎస్ పార్టీకి ఏం లేదు కదా కాబట్టి దయచేసి సోదరులారా ఈ రోజు ఉదయం బయలుదేరడం ఇక్కడికి వచ్చినాం మళ్ళా నెక్స్ట్ వీక్ కూడా తప్పకుండా ఇంకో ప్రాంతానికి పోతాం ఇంకో ప్రాంతానికి పోయి కూడా అక్కడ ఎమ్మెల్యేల మంత్రుల కబ్జాల విషయంలో ఎట్టి పసులు మేము బహిర్గతం చేస్తాం టీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ముఖ్యమంత్రిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలి నాగార్జున సాగర్ ఎన్నికల్లో నీరే గిరిజన సోదరులు నీకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కదా పోడు భూముల విషయంలో ఈ పోడు భూముల విషయంలో ఇలా గుర్రంపాడు పేద ప్రజల విషయంలో ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి నీ మంత్రులు నీ ఎమ్మెల్యేల కబ్జాల విషయంలో నీకు స్పందించి వెంటనే వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇప్పించేంత వరకు కూడా భారత జనతా పార్టీ నిద్రపోదు నిన్ను నిద్రపోని అన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి అందుకే సోదరులారా మీరెవ్వరు భయపడవలసలేదు మీ మీద కేసు పెడితే మేమందరం అర్ధరాత్రి మీకోసం వస్తాం ఏ రాత్రి మీకోసం వస్తాం ఇప్పటికే భాగ్యరెడ్డి గారికి ఇప్పటికే నేషనల్ హైవే మీద ధర్నా చేసిన కలెక్టరేట్ ముట్టడిస్తాం మన హుసేన్ నాయక్ గారు కానీ రవీంద్రనాయక్ రవీంద్రనాయక్ గారు కానీ బాలాజీ గారు చాలా మంది వాళ్ళందరూ కూడా